కలకత్తాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా ఎంఐఎంఏ పిలుపు మేరకు గమన్ హాస్పిటల్ యాజమాన్యం నిరసన తెలిపింది బాధితురాలికి న్యాయం వైద్య నిపుణులకు మెరుగైన రక్షణ కోరుతూ గమన్ హాస్పిటల్స్ వైద్యులు సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గమన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ ఈ దారుణమైన చర్యను ఖండిస్తున్నామన్నారు ఈ విషయంలో ఐఎంఏ నిర్ణయాన్ని బలపరుస్తున్నామని తెలిపారు ముఖ్యంగా శిక్షణలో ఉన్న వైద్యుల భద్రత చాలా ముఖ్యమని నందకిషోర్ తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ హాస్పిటల్ డైరెక్టర్లు భాస్కర్ రావు ఇందీవర్ రెడ్డి డాక్టర్ కుమార్ రెడ్డి డాక్టర్ భరత్ డాక్టర్ తిరుపతిలతో సహా పలువురు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు కాలేజీలో రెండవ సంవత్సరం పీజీ చదువుతున్న విద్యార్థినిపై అమానుషకంగా అమానుషంగా విశృంఖలంగా అమానవీయంగా జరిగిన లైంగిక దాడి మరియు హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మా మద్దతును తెలియజేస్తూ ఐఎంఏ వారి పిలుపుకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు గమన హాస్పిటల్లోని అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది దీనికి సహకరించిన మా సిబ్బందికి వైద్యులకి యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు మరెన్నడూ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ దాడిని ఖండిస్తూ వారికి సత్వరమే న్యాయపరమైన రక్షణ న్యాయము అందించాలని కోరుకుంటూ గమన్ యజమాన్యం ఈ సందర్భంగా మరొక్కసారి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం కలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం పీజీ చదువుతున్న విద్యార్థినిపై అమానుషకంగా అమానుషంగా విశృంఖలంగా